సూపరాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో జమున హాచరే పేరు మీద మంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఈటల రాజేందర్ గారు దళిత బడుగు బలహీన వర్గాల భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. దాని మీద ప్రభుత్వం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ భూముల మీద కలెక్టర్ ఆధ్వర్యంలో ఆగమేఘాల మీద విచారణ చేసిన విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కానీ విచారణ పూర్తిగాక ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వకుండా ఇంతవరకు లాంఛవేత ధోరణి అవలంబించిన ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే భూములు కోల్పోయినటువంటి దళిత బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు తక్షణమే ఆ భూముల్ని స్వాధీనపరచుకొని భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పంపించేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికంతటికి జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ యంత్రాంగం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అలసత్వాన్ని వీడి యంత్రాంగం, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తక్షణమే విచారణ చేపట్టి భూములు కోల్పోయినటువంటి పేద దళిత బడుగు బలహీన వర్గాల రైతులకు తిరిగి భూముల్ని అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆ రైతులు భూములు కోల్పోయిన రైతులకు భూములు దక్కే వరకు ఇలాంటి ఉద్యమానికైనా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ఇలాంటి పరిణామాలు జరిగిన మరి రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మెదక్ జిల్లా దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం.